కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ సీఏఏ బిల్లుకు మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జనతా పార్టీ నాయకులు మాలకొండయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్ఆర్సీసీ సీఏఏ బిల్లు ముస్లిం మతస్థులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం బిల్లుపై 29వ తేదీన అవగాహన కల్పిస్తామని తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారో, మైనార్టీలు రెచ్చగొడుతున్నారో, మైనార్టీలకి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అన్ని విధాలు కూడా మైనార్టీలకు ఎక్కడ ఇబ్బంది లేదు, నష్టం లేదు, మీకు ఎక్కడన్నా ఇబ్బంది వస్తే మీకు మేము అండగా ఉంటామని చెప్పి చెప్పడమే కాకుండా ఆయా వర్గాలతోటి చిన్న చిన్న సమావేశాల ద్వారా వారి దగ్గరగా ఉండి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం ఆధారంగా జిల్లాలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించాలని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా 29వ తేదీన జిల్లా వ్యాప్తంగా కాకినాడలో ఈ చట్టానికి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తూ మైనార్టీలకి ఏ విధంగా రక్షణగా ఉంటుంది, మైనార్టీల్లో ఏ వర్గాలకి ఎక్కడా ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని చెబుతూ ఇవాళ మనం ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెట్టుకుని వెళ్తున్నాం. ఈ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నాం? తీవ్రవాద వ్యవస్థలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఒక విఐపి వస్తుంటే ఆ విఐపికి భద్రత కల్పించేటటువంటి పరిస్థితి లేక విపరీతమైన సెక్యూరిటీని పెడుతున్నాం. ఈ చట్టము ఆ యొక్క భద్రతను తగ్గించుకునే విధంగా, విఐపీలకి సెక్యూరిటీ పెంచే విధంగా, ప్రతి భారతీయుడికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేయడం కోసం ఈ అవగాహన కార్యక్రమాల్లో ప్రధానంగా మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఇవాళ ఈ వచ్చిన చట్టం ఎవరికి వ్యతిరేకం? ఈ భారతదేశంలో ఇంతగా గౌరవిస్తున్నటువంటి ముస్లిం వ్యవస్థకి ఈ చట్టం ఎక్కడ ఇబ్బంది పెడుతుంది? పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి రక్షణ లేదు, చట్టం లేదు, అన్ని గౌరవమైనటువంటి విధానాలు లేవు. కూలి పని చేసుకోవటం, వచ్చేయటం, పొరపాటున అక్కడ